జగన్ శుభవార్త చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ ప్రారంభ కార్యక్రమాలను జనవరి 20 వరకు కొనసాగించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 39% ఇళ్ల స్థలాలు పంపిణీ పూర్తయిందని అన్నారు. 17,000కు పైగా కాలనీల్లోని 9,668 వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాల పంపిణీ జరిగిందని, మిగిలిన వాటిని కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పాలనలో పారదర్శకతను తారాస్థాయికి తీసుకుని వెళ్లామని, ఇక ముందు కూడా దీన్ని కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. పేదల ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని అడ్డుకున్న దౌర్భాగ్య బుద్ధి చంద్రబాబు దంటూ ఆరోపించారు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి రెడ్డి. రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం తప్పదన్నట్లు రాష్ట్రాన్ని చంద్రబాబు పట్టి పీడిస్తున్నారని అన్నారు. ప్రజలు ఏం కావాలో తెలుసుకుని అది అందజేస్తున్న వ్యక్తి ఏపీ సీఎం జగన్ అంటూ ప్రశంసించారు. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి గత 5 ఏళ్లలో చంద్రబాబు పేదలను అసలు పట్టించుకోలేదన్నారు. కేవలం ఉపన్యాసాలతో పేదల కడుపు నింపుకోమనేవాడిని, కానీ జగన్ అలాంటి వ్యక్తి కాదన్నారు. ఎన్నికల మేనిఫెస్టో గొప్పతనం సీఎం జగన్ పాలనలో అర్థమైందన్నారు. రామతీర్థం ఘటనలో అసలు దొంగలు బయట పడబోతున్నారని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రామతీర్థం ఘటన జరిగిన వెంటనే మేం స్పందించాం, కానీ ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు ఎందుకు వెళ్లలేదని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వాటికన్ సిటీకి అమరావతికి సంబంధమేంటి? చంద్రబాబు అమరేశ్వరుని భూములు కూడా దోచుకున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు పవిత్రమైన హిందూ అయితే విజయవాడలో ఆలయాలు ఎందుకు కూల్చారు? ఆలయాలను కూల్చినప్పుడు చంద్రబాబుకు హిందువులు గుర్తులేదా అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. ఈ రాష్ట్రంలో ఉన్న మత సామరస్యాన్ని పెంచడానికి ప్రయత్నం చేయాలి, మత సామరస్యం చూసుకోవాలి. అలాంటి మతాల మీద గొడవ పెట్టడానికి, తద్వారా రాజకీయ అడ్డు పొందడానికి చేస్తున్న ప్రయత్నం చంద్రబాబు నాయుడు అంటే దొంగలబాజీ రాజకీయాలు చేస్తున్న వ్యక్తులు. మరి అదే చెప్తున్నాను ఇప్పుడు, నంటుంది మతాల గురించి నాయకత్వాలు చేసిన వ్యక్తులు ఈ రకమైన మాటలు మాట్లాడడం ఎక్కడ నేను చూడలేదే. ఈయనొచ్చి పవిత్రమైన హిందూ అయితే మరి ఎందుకు విజయవాడలో టెంపుల్స్ అన్ని కూడా ఎందుకు పగలగొట్టాడు? ఎందుకు విజయవాడలో ఉన్న దేవాలయాలన్నింటిని కూడా కూల్చాడు? దేనికోసం? దేంట్లో భాగంగా చేశాడు? తన ఎవరు చెప్పారమ్మా ఇవన్నీ? నువ్వు ఏం మాట్లాడుతున్నాడు అవుతున్నా? అతను ఆ సహనం కోల్పోయాడు. పైపోయింది అది ఏదో విధంగా ప్రజలు నక్కస లేరు, సంక్షేమం వచ్చి సంక్షేమం ఓ పక్క అభివృద్ధి జరుగుతుంది, ఇక నన్ను ఎవడు చూసేవాడు ఉండు అని ఏ రోగం ఏదో ఒకటి ఉంటూ ఇవాళ ఈ బాల్ తీశాడు, ఈ బంతిని తీశాడు. ప్రజలు క్షమించరు ఇలాంటి మాటలు మాట్లాడితే. విజయవాడలో దేవాలయాలు కూర్చున్నప్పుడు వచ్చి గుర్తురాలేదా? హిందూ క్రిస్టియన్ ముస్లింలు గుర్తురాలేదా ఆ రోజు చేసినప్పుడు? సంక్రాంతి సెలవుల తేదీల్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంవత్సరం 6 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉండబోతున్నాయి. ఈ నెల 12 నుంచి 17 తారీఖు వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఇక 9న 2వ శనివారం 10వ తేదీన ఆదివారం కావడంతో మరో 2 రోజులు సెలవులు కలిసి రానున్నాయి. 11న అమ్మఒడి, 2వ విడత నగదు పంపిణీ కార్యక్రమంగా విద్యాశాఖ పనిచేయనుంది. అయితే అమ్మఒడి 2వ విడత నగదు పంపిణీకి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. రాష్ట్రంలోని యూనివర్సిటీల బలోపేతానికి ప్రాధాన్యతనిస్తున్నామన్నారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ప్రతి యూనివర్సిటీలోనూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 9 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించామని, 3 యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యా సంస్థల్లో రాజకీయ జోక్యం లేకుండా ఉత్తమ ఫలితాల దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశామని తెలిపారు. అంతేకాదు, ఉన్నత విద్యలో అర్హులకు పూర్తి స్థాయి ఫీజ్ రీఎంబర్స్మెంట్ చెల్లిస్తున్నామన్నారు. చేసుకోవడం జరిగిందని చెప్పి కూడా మరి ఈరోజు తెలియజేస్తాం. అంతేకాకుండా ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ తర్వాత ఈ యొక్క వైస్ ఛాన్సలర్స్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో, మరి ఇప్పటికే 9 యూనివర్సిటీస్కి వైస్ ఛాన్సలర్స్ను అపాయింట్ చేసుకోవడం జరిగింది. 3 యూనివర్సిటీస్కి సెర్చ్ కమిటీస్ వేయడం జరిగింది. ఆ 3 యూనివర్సిటీకి సెర్చ్ కమిటీస్ రిపోర్ట్ కూడా మరి ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది అప్రూవల్ ఆఫ్ ది ఛాన్సలర్. వీటితో పాటు ఇక నిన్న ఆర్జీకేటీలో కూడా మరి ఒక వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఖాళీగా ఉందని చెప్పి మీరే అడగడం జరిగింది. దానికి కూడా త్వరలోనే
సచ్ కమిటీని కూడా వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక ఎక్కడా కూడా మరి వైస్ ఛాన్సలర్స్ ఖాళీలు ఇక ఉండకుండా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ మరి అన్నింటినీ పూర్తిగా భర్తీ చేసి వారు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వారికి పూర్తి అటానమీ ఇస్తూ ఎక్కడా కూడా విద్యా సంస్థల్లో రాజకీయ జోక్యం లేకుండా పూర్తిగా విద్యా ప్రమాణాలను నాణ్యత ప్రమాణాలను వాల్యూ సిస్టమ్స్ను మరి పాటిస్తూ ఈ యొక్క విశ్వవిద్యాలయాలను మరి దేశంలోనే అగ్రగమిగా నిలబడే విధంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి కూడా అజ్ఞానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనలో రాముడి విగ్రహ ధ్వంసానికి సంబంధించి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరోధించడంలో ప్రభుత్వం విఫలమైందని, వరుస ఘటనలపై సిబిఐ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏ క్షణంలో ఏం జరగబోతుందో అనే దారుణమైన పరిస్థితి దాపురించిందని వ్యాఖ్యానించారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామీజీ. త్వరలో రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసానికి సంబంధించి యాత్ర చేపట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నెల 14లో ధనుర్మాస దీక్ష పూర్తవుతుందని, 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాల ధ్వంసమైన ఆలయాల సందర్శనకు యాత్ర చేపడతామని తెలిపారు. ఆ ప్రాంతాల్లో స్థానికుల అభిప్రాయాలు తెలుసుకుంటామన్నారు. ధర్మ జాగృతి కలిగిన పెద్దలందరినీ కలిసి వారి సహకారంతో చేయాల్సిన కార్యక్రమాలను చేస్తామన్నారు చినజీయర్ స్వామి. ఏపీలో విగ్రహాలపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండలో దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిగాంచిన లక్ష్మీ వరాహ నరసింహస్వామి ఆలయ ముఖద్వారానికి ఉన్న మూడు విగ్రహాల చేతులు విరిగిపోయాయి. లక్ష్మీ నరసింహస్వామి, రాజ్యలక్ష్మి, గరుత్మంతుడు విగ్రహాలపై ఎవరో దాడికి పాల్పడ్డారు. దీంతో వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా, వాటంతట అవే విరిగిపోయాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయాల్లో జరుగుతున్న వరుస దాడులు ఆందోళన రేకెత్తిస్తున్న వేళ మరో దాడి జరగడం ప్రజలను మరింత విసుగొలుపుతోంది. నీచమైన స్వభావం కలిగిన వ్యక్తులు ఇంతటి దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి దారుణమైన ఆరోపణలు చేయలేదన్నారు. దేశవ్యాప్తంగా ఇటువంటి దాడులు జరుగుతున్నాయని, కావాలని ప్రతిపక్షం వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారని సజ్జల తెలిపారు. రామతీర్థం ఘటనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులపై ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తుందని తెలిపారు. దోషులను కఠినంగా శిక్షిస్తుందన్నారు. మరి అక్కడ ఎట్లా ఏదో వస్తారో నాకు తెలియట్లే. రాత్రి ఎక్కడన్నా విగ్రహం ముక్కు ఇదైపోయో, చెయ్యి ఇదైపోయో, ఎవరన్నా దుండగులు చేస్తే తెల్లవారుదామునకంతా కూడా పరిష్కరించిన ప్రతి అంశాన్ని తండ్రి కొడుకులు రాజకీయం చేస్తున్నారంటూ చంద్రబాబు, లోకేష్లపై నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి సిద్ధిరి అప్పలరాజు. అసలు లోకేష్ కు ఆయన బాడీ లాంగ్వేజ్ కు మాటలకు ఏమైనా సంబంధం ఉందా అంటూ సిద్ధిరి అప్పలరాజు ప్రశ్నించారు. టీడీపీ నాయకులు అకృత్యాలకు పాల్పడితే అరెస్టులు చేస్తే తప్పు అన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని తెలిపారు. రామతీర్థం ఘటనలో సూరబాబు అనే వ్యక్తి పాత్రను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకుంటే దానిని కూడా రాజకీయం చేస్తున్నారని అన్నారు. మందుల కొనుగోలు కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు చేస్తే చంద్రబాబు అదో నేరంగా మాట్లాడారంటూ మంత్రి ఎద్దేవా చేశారు. చంద్రబాబు త్వరలో కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయమని మంత్రి అప్పలరాజు అభిప్రాయపడ్డారు.